यादगिरी गुट्टलो तेलंगाणा कल्लु गीत कार्मिक संघ राष्ट्र मूडव महासभलो निर्वहिंचारु ई संदर्भंगा गीत बंद प्रकटिंचालनि डिमांड चेशारु यादाद्री भुवनगिरी जिल्ला यादगिरिगुट्ट पट्टणंलोनी श्री लक्ष्मी नरसिंह फंक्षन हाल आवरणलो तेलंगाणा कल्लुगीत कार्मिक संघ राष्ट्र मूडव महासभा यादाद्री भुवनगिरी जिल्ला कल्लुगीत कार्मिक संघं कार्यदर्शी बोलखानि जयरामुलु गौड् अध्यक्षतन बहिरंग सभनु निर्वहिंचारु। ई संदर्भंगा मुख्य अतिथुलु राष्ट्र प्रधान कार्यदर्शी एंवी रमण मात्लाडुतू तेलंगाणा राष्ट्र प्रभुत्वं कल्लुगीत कार्मिकुलकु राष्ट्र बड्जेट्लो 5000 कोट्ल रूपायलनु కేటాయించాలని డిమాండ్ చేశారు। ప్రతి గీత సొసైటీకి 5 ఎకరాల భూమిని తాటి ఈత ఖర్జూర చెట్లను నాటి వాటి సంరక్షణ బాధ్యతలను ప్రభుత్వమే ఉపాధి హామీ పథకం ద్వారా నిర్వహించాలని కోరారు। గీతన్న బందు ప్రవేశపెట్టి ప్రతి కల్లు గీత కార్మికుల కుటుంబాలకు 10 లక్షల రూపాయల చొప్పున ఇవ్వాలని కల్లులోని పోషకాలను ఔషధాలను ప్రభుత్వమే ప్రచారం చేయాలని కోరారు। కల్లుకు మార్కెట్ సౌకర్యం కల్పించాలని సభ్యత్వం కలిగి ఉన్న గీత కార్మికులకు ఉచితంగా బైకులు ఇవ్వాలని కోరారు। ప్రతి జిల్లా కేంద్రంలో సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహాలను ప్రతిష్ఠించాలన్నారు। ప్రతి జిల్లాలో నీరా ప్రాజెక్టు ఏర్పాటు చేయాలని కోరారు। ప్రమాదవశాత్తు తాడి చెట్టు పై నుండి పడి చనిపోయిన కుటుంబాలకు 10 లక్షల రూపాయలు తక్షణమే ఇవ్వాలని ఈ సభ ద్వారా ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు। సభలో కళాకారులచే కంటమాంబ మహేశ్వరి పురాణం ప్రదర్శించారు। ఈ కార్యక్రమంలో యాదగిరిగుట్ట మున్సిపల్ చైర్మన్ ఎరుకల సుధా మహేందర్ గౌడ్, మాజీ అధ్యక్షులు భూపతి వెంకటేశ్వర్లు, మహేందర్ లక్ష్మయ్య, భిక్షపతి రమేష్, మల్లేశం తదితరులు పాల్గొన్నారు। మరి ఏ వృత్తిలో చచ్చిపోట్లేదు, మరి రోజు ప్రజలలో కల్లు గీత కార్మిక సంఘం ఇప్పుడు మన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మన రాష్ట్ర మహాసభల ఉద్దేశం మన బహిరంగ సభ ఉద్దేశం స్పష్టంగా చెప్పిండు। రాజకీయాలకు అతీతంగా ఈ రోజు నిర్వహించిన బహిరంగ సభ ద్వారా పాలకులకు ఒకటే సూచన, మా సమస్యలు పరిష్కరించండి, మా కల్లు గీత కార్మికుల సంక్షేమానికి నిధులు కేటాయించండి, ఏమడిగినా 23 డిమాండ్లు నెరవేర్చండి అనే పద్ధతిలో మేము రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం। ప్రభుత్వం కూడా స్పందించాలని ఈ మహాసభ బహిరంగ సభ ద్వారా ప్రభుత్వానికి కోరుతా ఉన్నాం। ఇప్పుడు మన రాష్ట్ర మహాసభ కాంగ్రెస్ గెలుతదా, టిఆర్ఎస్ గెలుతదా, బీజేపీ గెలుతదా చూస్తే ఉదయం పూటరం పూట ఇంకో పార్టీ కండవలు ఒప్పుకుంటున్నాడు, తెల్లారు చూస్తే ఇంకే పార్టీ కండవలు ఒప్పుకుంటాడో తెలవదు। మరి అట్లాంటి ఈ రోజుల్లో బీజేపీ గెలుతదా చూస్తే ఉదయం పూటరం పూట ఇంకో పార్టీ కండవలు ఒప్పుకుంటున్నాడు, తెల్లారు చూస్తే ఇంకే పార్టీ కండవలు ఒప్పుకుంటాడో తెలవదు। మరి అట్లాంటి ఈ రోజుల్లో మరి కల్లు గీత కార్మిక సంఘం పార్టీ కండవ అవసరం లేదు, మాకు కల్లు గీత కార్మిక సంఘం తండ్రి ఉంది అని చెప్పి చెప్పగలుగుతున్నాం।
మా సభకొస్తే మనం ఐక్యంగా ఉన్నాం అని చెప్పి చెప్పదలుచుకున్నాం. మా పార్టీలు వేరైనా మేము ఐక్యంగా ఉన్నాం. ఐక్యంగా ఎంత ఐక్యంగా అంటే మోకైతే ఎంత ఎంత గట్టిగా ఉంటుందో, మోకు ఒడేసినటువంటి మోకైతే ఎంత గట్టిగా ఉంటుందో అట్లా గట్టిగా మా సంఘం కూడా ఉంటుంది అని చెప్పి ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాం. అందుకోసం మీరందరూ కూడా ఈ యొక్క సభకి విచ్చేసి దీన్ని జయప్రదం చేశారు, సంఘానికి సహకారం చేశారు. మన కష్టజీవుల కోసం చేస్తున్నాం, మన పరిష్కారం మన సమస్యల పరిష్కారం కోసం చేస్తున్నాం. అందుకోసం సమస్యల పరిష్కారం కోసం కల్లు గీత కార్మిక సంఘం ఇచ్చినటువంటి పిలుపులో మీరందరూ కూడా భాగస్వాములు కావాలి అని చెప్పి మరొకసారి విజ్ఞప్తి చేస్తూ సెలవు మిత్రులారా. పనీసియా మెరిడియన్ హాస్పిటల్స్ ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం, 24 గంటల అంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్స విభాగం. మా దగ్గర గుండె సంబంధిత మూత్రపిండ కాలేయ కంటి జబ్బులకు మోకాళ్ళ శస్త్రచికిత్సతో పాటు కోవిడ్ 19 బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనీసియా మెరిడియన్ హాస్పిటల్స్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి పనీసియా మెరిడియన్ హాస్పిటల్స్, ఆపోజిట్ బీరంగూడ కమాన్ ఆర్సీపురం, సంగారెడ్డి డిస్ట్రిక్ట్, పిన్కోడ్ 502032. సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 0845524177 మరియు 7893757770.